రోజుల్లో చాలామంది స్త్రీలు మన ఆధునిక సమాజంలో బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? స్త్రీలు బయటికి వెళ్ళి ఉద్యోగినులుగా ఇల్లు కూడా నిర్వహిస్తూ వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండడం, ఇది మంచిదా? చూడండి, ఏం చేయాలనుకున్నా దాన్ని ఓ వ్యక్తిగా ప్రతి స్త్రీ చేయొచ్చు. దాన్ని సమాజంలో ట్రెండ్గా లేదా ఈ ప్రపంచంలో అదే సరైన విధానంగా చేయడం సరికాదు. ఎందుకంటే నా ఆలోచనలో ఒకవేళ స్త్రీకి ఇష్టమైతే ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళని పెంచటం ఫుల్ టైం జాబ్ అనుకుంటున్నాను. ఆమె బయటికి వెళ్ళి ఉద్యోగం చేయొద్దని చెప్పటం లేదు. ఒకవేళ ఆమె అలా కోరుకుంటే ఒక స్వతంత్ర వ్యక్తిగా ఏది చేయాలనుకుంటే అది చేసే స్వేచ్ఛ ఆమెకుంది. కానీ ఇద్దరు పిల్లలుండటం అంటే అది కేవలం కనటం మాత్రమే కాదు. మీరు తయారు చేస్తున్నది తర్వాత తరాన్ని, రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని నిర్ణయించేది ఈ రోజున ఉన్న తల్లులు. ఇది నిజం. అందుకే ఇలా ఎందుకంటున్నానంటే, నేను చూస్తున్నాను చాలామంది మహిళలు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీరేం చేస్తుంటారని అడిగితే, అదే నేను కేవలం ఓ గృహిణిని అంటారు. మీరు ఎందుకలా కేవలం గృహిణి అని అంటున్నారు మీకు తెలియదు. ఇంకా అర్థం చేసుకోవాలి మీ ప్రాముఖ్యత గురించి. మీకు తెలుసా, ఇద్దరూ లేక ముగ్గురిని పెంచటం, తీర్చిదిద్దగలగటం అది ముఖ్యం కాదా? అది ముఖ్యమైన పని కాదని అనకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జాబ్. నేను ఇది చెప్పాలి. మీకు తెలుసా, మా అమ్మ ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా లేదా ఐ లవ్ యూ లాంటివి ఏమీ చెప్పలేదు. ఆమె మాతో అలానే జీవించింది. ఆమె మమ్మల్ని ప్రేమిస్తుందా, ఆమె మమ్మల్ని ప్రేమించటం లేదా లాంటి ప్రశ్నలు మాకెప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆమె జీవితం అంతా మాకే అర్పించింది. మీకు అర్థమైందా? ఆమె మా కోసం జీవించింది. ఆమె ఒకసారి కూడా ఆ మాట అనలేదు. కానీ అదంతే. నా చిన్నతనంలో ఆమె నా చుట్టూ లేకుండా ఉండటం నేను ఊహించలేదు. నేను ఎటువంటి వాణ్ణి అనే విషయంలో ఆమె ముఖ్య పాత్ర వహించలేదు. కానీ దానికి అనువైన వాతావరణం ఆమె సమకూర్చింది. ఆమె నాకు ఏర్పరిచిన వాతావరణం లేకపోతే నిజంగా నేను ఎప్పటికీ ఇలా తయారు కాలేకపోయేవాడిని. మిగిలినవి నాలోనే ఉండుండొచ్చు, అయినా తగిన మట్టి చేకూర్చి నా చుట్టూ బలపరిచింది. నా వ్యక్తిత్వంలో జోక్యం చేసుకోకుండా నేనేమిటో కేవలం ఆ వాతావరణం ఆమె నా చుట్టూ ఏర్పరిచింది. ఆ కృషిలో ఆమె ఆ వాతావరణాన్ని ఇవ్వటానికి తన జీవితాన్ని అర్పించింది. బాగా తెలుసు అది ఎక్కడో ఫలితం ఇస్తుందని. కానీ ఇప్పుడు ఎవరైనా ఇది ముఖ్యం కాదని ఎందుకనుకుంటున్నారు? నా జీవితంలో ఆమె చేసిన ఈ పని చాలా ముఖ్యమైన పని అని నాకు తెలుసు. నాకు జరిగిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా బాల్యం. మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమె అలా అలవోకగా ఎప్పుడూ నా నేపథ్యాన్ని సరిగ్గా అమర్చింది. దానిని గురించి ఒక్కసారి కూడా ఆలోచించే అవసరం లేకుండా, పట్టించుకోవలసిన పని లేకుండా, నీ చుట్టూ ఏం జరుగుతున్నా అదే నాకు లభించిన అవకాశం. కళ్ళు మూసుకుని కూర్చుని రోజుల తరబడి చివరిదాకా ఉండటం ఇది సాధ్యమయ్యేది కాదు. అందుకే వృత్తి అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. మనం మొత్తం ప్రపంచాన్ని ఆర్థిక పరమైనదిగా తయారు చేశాం. దురదృష్టవశాత్తు స్త్రీలు కూడా పురుషుల్లాగే తెలివితొక్క వాళ్ళవుతున్నారు. మీ జీవితం విలువ ఎంత డబ్బు మీరు సంపాదిస్తున్నారనేది నిర్ణయిస్తోంది కాదు. అది కేవలం మీ అవసరాలకు వస్తువుల్ని సేకరించటం. డబ్బు కేవలం దానికోసమే. పురుషుడు సేకరిస్తున్నాడు, స్త్రీ చేసేది మిగతా అందమైన జీవితాంశాలని. ఇప్పుడు స్త్రీ కూడా సేకరించాలనుకుంటోంది. ఒకవేళ అక్కడ కుటుంబంలో అలాంటి ఆర్థిక అవసరం ఉంటే మంచిదే. ఆమె దాన్ని చేయాల్సిందే అన్నది తప్పనిసరి అవసరం లేదు. అది ఎలా ఏర్పాటు చేసుకోకూడదంటే ఏదో ఒకటి చేయటం మరొకటి చేయటం కన్నా మంచిదన్నట్లు. ఒకవేళ ఆమె సంగీతాన్ని పాడగలిగితే, ఒకవేళ ఆమె ఏదో వాద్యం వాయిస్తూ ఉంటే, లేదా ఆమె కేవలం తమ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటే, లేదా ఆమె వంట అద్భుతంగా చేయగలిగితే అదే చాలని నేననేది. కేవలం ఆమె ఇంత సంపాదిస్తేనే విలువైంది, కాకపోతే ఆమెకు విలువ లేదు అనేది సరికాదు. ఒకవేళ ఆర్థిక అవసరం ఉంటే దాన్ని ఆమె చేయొచ్చు, లేదా ఆమెకు పని చేయాలన్న తపన ఉంటే ఆమె చేయొచ్చు. కానీ మనం అటువంటి విలువల్ని ఈ ప్రపంచంలో ఏర్పాటు చేయొద్దు. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందటం లేదు, మీరు వెనక్కి వెళ్తున్నారు. మీరు జీవిత సౌందర్యానికన్నా మనుగడ చాలా ముఖ్యమని తయారు చేస్తున్నారు.